గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఒకసారి బిఎస్ఎన్ఎల్ అసలు స్పీడ్ ఎంత స్పీడ్ నెట్ వస్తుంది అనేది టెస్ట్ చేద్దాం. ఈ వీడియోలో అయితే నేను టౌన్కి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో అయితే వచ్చి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అసలు ఇక్కడ ఎంతవరకు స్పీడ్ వస్తుంది, అసలు ఫోన్ కాల్స్ వెళ్తాయా లేదా అనేది తెలుసుకుందాం. కాకపోతే నాకు అంటే సిటీలో అయితే మాత్రం ఖచ్చితంగా నాకు ఒక 4-5 MB స్పీడ్ అయితే ఖచ్చితంగా అయితే వచ్చేది. హెచ్ ప్లస్ సిగ్నల్ అయితే పడేది, అంటే 3G సిగ్నల్ అయితే వచ్చేది అనమాట. ఒకసారి టెస్ట్ చేద్దాం ఇక్కడ స్పీడ్ వస్తుందా లేదా, అసలు కాల్స్ వెళ్తున్నాయా లేదా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఇంకా మెయిన్లీ కాల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇప్పుడే కాల్ టెస్ట్ చేసి అయితే చూసాను. కాల్స్ పరంగా మాత్రం కాల్స్ అయితే వెళ్తున్నాయి, కానీ మనకి ఇంటర్నెట్ పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇంటర్నెట్ అయితే ఆన్ చేసే ఉంది. అసలు హెచ్ ప్లస్ అని కానీ 3G సిగ్నల్ కానీ అసలు ఇంటర్నెట్ ఆప్షన్ అయితే పడట్లేదు ఇప్పుడైతే. ఇందాకటి దాకా అయితే నేను వచ్చిన ఫస్ట్లో అయితే మాత్రం ఇది ఇంటర్నెట్ అయితే హెచ్ ప్లస్ అని అయితే పడ్డది, దాదాపు 2 MB స్పీడ్ ఇలాగైతే వచ్చింది. కాకపోతే ఇప్పుడైతే అసలు సిగ్నల్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే చూపించట్లేదు, అసలు నెట్ రావట్లేదు అనమాట. ఇప్పుడైతే సిగ్నల్ అయితే ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఒకసారి వస్తుందో రావట్లేదు ఇంకోసారి అయితే టెస్ట్ చేద్దాం ఇంటర్నెట్ స్పీడ్ అయితే. ఫోన్ కాల్స్ మాత్రం బాగానే వెళ్తున్నాయి, కాల్స్ అయితే పర్వాలేదు. మీకు ఎవరికైనా కాల్స్ కోసమే కావాలనుకుంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే తీసుకోవచ్చు. ఇంటర్నెట్ పరంగా మాత్రం అసలు ఒక స్ట్రీట్ నుంచి ఇంకో స్ట్రీట్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఇంటర్నెట్ అయితే అసలు రావట్లేదు అనమాట. ఒక స్ట్రీట్లో వస్తే ఇంకో స్ట్రీట్ అయితే రావట్లేదు. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు డౌన్లోడ్ స్పీడ్ అయితే 3 MB స్పీడ్ అయితే వచ్చింది. ఇక్కడ అప్లోడ్ స్పీడు 1.37 MB స్పీడ్ అయితే వస్తుంది. ఇది స్పీడు మనకి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ నుంచి వచ్చిన స్పీడ్ అయితే. ఒకసారి దగ్గరికి వెళ్ళి ఇంకా చూద్దాం. గైస్ మీరు ఇప్పుడు ఏదైతే బ్యాక్ సైడ్లో చూస్తున్నారో బిఎస్ఎన్ఎల్ టవర్ అయితే మనకి ఇక్కడైతే ఉంది. మనం బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర ఉండి అసలు స్పీడ్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. మనకి పైన చూడవచ్చు మీకు ఇది చాలా పెద్ద టవర్ అనమాట, బిఎస్ఎన్ఎల్ టవర్. అక్కడ పేరు కూడా అయితే ఉంది, ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కూడా అయితే ఉన్నట్టుంది ఇక్కడ. కాకపోతే ఇది బిఎస్ఎన్ఎల్ టవర్, మీరు చెక్ చేద్దాం ఒకసారి స్పీడ్ అయితే. మాత్రం స్పీడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ 1 MB స్పీడ్ అయితే మనకి టచ్ అవుతుంది. డౌన్లోడ్ స్పీడ్ అయితే మాత్రం ఒకసారి డౌన్లోడ్ స్పీడ్ కూడా అయితే 1 MB దాకా అయితే టచ్ అవుతుంది. డౌన్లోడ్ స్పీడ్ అయితే మాత్రం ఒకసారి అప్లోడ్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం. అప్లోడ్ స్పీడ్ అయితే మాత్రం దాదాపు 2 MB దాకా అయితే టచ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు స్పీడ్ అయితే స్పీడ్ చూడొచ్చు మీరు ఇక్కడ స్పీడ్ టెస్ట్ అయితే చూడొచ్చు మీకు 0.65 అయితే మాత్రం డౌన్లోడ్ స్పీడ్ అయితే ఉంది. అప్లోడ్ స్పీడ్ అయితే మాత్రం 2.40 MB స్పీడ్ అయితే ఉంది. ఇది మనకి టవర్ కింద నుంచి అయితే స్పీడ్ అయితే. ఒకసారి లోకల్లోకి వెళ్ళి మొత్తం టౌన్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి స్పీడ్. గైస్ ఇక్కడ బిఎస్ఎన్ఎల్ లోకల్లో స్పీడ్ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మీకు హెచ్ ప్లస్ సిగ్నల్ అయితే వస్తుంది. ఒకసారి స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. బిఎస్ఎన్ఎల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాత్రం ఒక బజార్లో వస్తే ఇంకొక బజార్లో, అంటే ఒక స్ట్రీట్లో వస్తే ఇంకొక స్ట్రీట్లో అయితే సిగ్నల్ అయితే ఉండట్లేదు అనమాట. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. కొన్ని అంటే చిన్న చిన్న ప్లేసులు, అంటే జస్ట్ ఒక 200 మీటర్స్ 100 మీటర్స్ డిస్టెన్స్ వెళ్ళినా కూడా స్పీడ్ అయితే ఫ్లక్చువేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ స్పీడ్ టెస్ట్ చూడొచ్చు మీకు. ఇక్కడ లోకల్లో అయితే మనకి 2.87 దాదాపు 3 MB 4 MB స్పీడ్ అయితే మాత్రం వస్తుంది అనమాట. నాకైతే ఇక్కడ డైలీ అయితే వస్తుంది. నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వాడుతున్నాను. చూడొచ్చు మీకు స్పీడ్ టెస్ట్ అయితే మాత్రం 2.87, 0.93 అప్లోడ్ స్పీడ్ అయితే ఉందన్నమాట మనకి. ఇది స్పీడ్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం కంక్లూజన్ వచ్చేసరికి మీకు బిఎస్ఎన్ఎల్ సిమ్ ఓన్లీ మీకు కాల్స్ కోసం కావాలనుకుంటే మాత్రమే తీసుకోండి. ఇంటర్నెట్ కోసం అయితే ఖచ్చితంగా తీసుకోమాకండి బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే మాత్రం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు 4G సర్వీస్ అయితే కొన్ని చోట్ల అయితే ఉన్నాయి, అన్ని చోట్ల అయితే 4G సర్వీసెస్ అయితే అవైలబుల్గా లేవు బిఎస్ఎన్ఎల్లో మాత్రం. ఇదొకటి గుర్తుపెట్టుకుని అయితే మీరు బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఇది ఒకటి ఆలోచించి తీసుకోండి.